తమిళనాడులోని శివకాశి ప్రాంతంలో నిన్న ఒకేసారి రెండు చోట్ల భారీ పేలుళ్లు సంభవించాయి. బాణసంచ కర్మాగారాల్లో పెద్ద టపాసులు పేలి మంటలు వ్యాపించడంతో 14 మంది దుర్మరణం చెందారు. 10 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. తొలుత ఓ కర్మాగారంలో కొంతమంది వినియోగదారులు టపాకాయలు కొన్నారు. వాటిని పరిశీలించేందుకు అక్కడే కాల్చారు. వాటిలో కొన్ని గోదాం లోపలే పడడంతో ఒక్కసారిగా బాణసంచకు నిప్పంటుకుంది. క్షణాల్లో మొత్తం గోదాంకు కర్మాగారానికి మంటలు వ్యాపించాయి. ఈ మంటల్లో 7 సజీవ దహనమవగా తీవ్రంగా గాయపడిన 14 మందిని శివకాశి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరో 4 మృతి చెందారు. మరో బాణసంచ తయారీ కర్మాగారంలోనూ పేలుడు సంభవించింది. టపాకాయల తయారీకి కెమికల్స్ కలుపుతూ ఉండగా అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో అక్కడికక్కడే వృద్ధుడు మరణించగా మరో 2 మహిళలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. బాణసంచ కర్మాగారాల్లో ప్రమాదాలు విపరీతంగా పెరుగుతున్నాయి. గత 11 రోజుల్లో జరిగిన అగ్ని ప్రమాదాల్లో 42 మంది మృతి చెందారు.